నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రివ్యూ. దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు చూసుకుంటే వైఎస్ వివేకానంద దారుణ హత్య అన్న వార్త కనిపిస్తోంది. ఇంట్లోనే విగతజీవిగా కనిపించిన నేత, శరీరంపై తీవ్ర గాయాలు, స్నానాల గదిలో రక్తపు మడుగులో, మొదట గుండెపోటుగా ప్రచారం, పోస్ట్ మార్టం అనంతరం హత్యగా నిర్ధారణ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. అదేవిధంగా కాంగ్రెస్ తొలి జాబితా 8 మందితో ప్రకటించిన వార్త కనిపిస్తోంది. మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, 9 స్థానాలు పెండింగ్లో, సుదీర్ఘంగా సాగిన సిఈసి భేటీ అన్న వార్త హైలైట్ అవుతుంది. మసీదుల్లో నరమేధం, న్యూజిలాండ్లో 2 చోట్ల కాల్పులు, 49 మంది దుర్మరణం, 20 మందికి తీవ్ర గాయాలు, శుక్రవారం ప్రార్థనల్లో ఘాతుకం, ప్రత్యక్ష ప్రసారం చేసిన ఉగ్రవాది. ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ప్రశాంత దేశంలో మారణకాండ, న్యూజిలాండ్ మసీదులో శ్వేత దురహంకార కాల్పులు, 49 మంది మృతి, 20 మందికి గాయాలు అన్న వార్త కనిపిస్తుంది. వైఎస్ వివేక దారుణ హత్య, పులివెందలోని స్వగృహంలో ఘోరం, గొడ్డలితో నరికి చంపిన దుండగులు, మంచం పక్కనే నెత్తుటి మడుగు, బాత్రూంలో రక్తసిక్తంగా మృతదేహం, మొదట సహజ మరణంగా సమాచారం, తర్వాత హత్యగా కేసు నమోదు అన్న వార్త కనిపిస్తుంది. గంగలో ప్రియాంక ప్రచారం, ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి దాకా మోటార్ బోట్ లో 100 కిలోమీటర్ల మేర ప్రయాణం, దేశంలోనే తొలిసారి ఓ నేత వినూత్న ప్రచారం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. 50% వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలి, లెక్కింపుపై కేంద్రం ఈసీలకు సుప్రీంకోర్టు నోటీసులు, ఈసీ అధికారుల హాజరుకు ఆదేశం, 1% స్లిప్పులను లెక్కించట్లేదు, రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం, 21 పార్టీల తరఫున సింఘ్వి వాదనలు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. 100 కొట్టు కొలువు పట్టు, అంగట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, మార్క్ఫెడ్లో ఇష్టారాజ్యంగా నియామకాలు, పైసలు ఇవ్వగానే చేతికి నియామక పత్రం, ఇటీవల 20 మందికి లక్షణంగా పోస్టులు, శాశ్వత ఉద్యోగులకు ఉద్యోగాల అక్రమాలకు వీరే వారధులు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ప్రధానంగా న్యూజిలాండ్ మసీదులో మారణ హోమం, 2 ప్రార్థనా స్థలాలపై ఆస్ట్రేలియన్ ఉగ్రవాది దాడి, 49 మంది మృతి అన్న వార్త కనిపిస్తోంది. టీఆర్ఎస్లోకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ, త్వరలో సీఎం కేసీఆర్తో సమావేశం, ఎల్బీ నగర్ సమస్యల పరిష్కారానికి కేటీఆర్ హామీ ఇచ్చారంటున్న సుధీర్ రెడ్డి. హైటెక్ సిటీ మెట్రోకు లైన్ క్లియర్, రైళ్లను నడిపించేందుకు అనుమతులు ఇచ్చిన సిఎంఆర్ఎస్. అదేవిధంగా ఆల్ ది బెస్ట్, 10th పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి, హాజరు కానున్న 552,000 మంది విద్యార్థులు, రాష్ట్రవ్యాప్తంగా 2,563 పరీక్షా కేంద్రాలు సిద్ధం, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. సాక్షి చూద్దాం. సాక్షిలో వైఎస్ వివేకానందపై కిరాతకంగా దాడి, జగన్ చిన్నాన్న దారుణ హత్య, పులివెందుల ఇంట్లో నిద్రిస్తుండగా అత్యంత పకడ్బందీగా హత్య చేసిన దుండగులు అన్న వార్త కనిపిస్తోంది. సిబిఐ విచారణ జరిపించాల్సిందే, వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యపై ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ డిమాండ్. మళ్ళీ అదే తరహా కుట్ర, కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీని దెబ్బతీసేందుకు ఉద్దేశంతోనే వైఎస్ వివేక హత్య, ఈ వ్యవహారంపై పోలీసులు తొందరపాటు, అధికార పక్షం కలవరపాటు కనిపిస్తుందంటూ ఒక విశ్లేషణ. ఆరోగ్యం కోసం ఓ చట్టం తెస్తామంటూ నిన్న రాహుల్ గాంధీ చేసిన ఒక హామీకి సంబంధించిన వార్త కనిపిస్తోంది. టీఆర్ఎస్లోకి సుధీర్ రెడ్డి, అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నట్లు ప్రకటన, కేటీఆర్తో సంప్రదింపులు, సీఎం కలవనున్నట్లు వెల్లడి, అదే బాటలో మనమా, కాంగ్రెస్ వర్గాల్లో కలవరం అన్న వార్త కనిపిస్తోంది. ప్రజాపక్షం చూద్దాం. ప్రజాపక్షంలో ప్రధానంగా ఓట్లు వస్తేనే సీట్లు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. స్థానిక సంస్థల్లో సీటుకు, లోక్సభ ఎన్నికల్లో ఓటుకు లంకె పెట్టిన టీఆర్ఎస్ స్థానిక నాయకులకు అదే సందేశం పంపిన అధినేత. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, శరీర భాగాలపై బలమైన గాయాలు, రక్తపు మడుగులో వైసీపీ నేత అన్న వార్త కనిపిస్తోంది. ఈవీఎంలపై స్పందించండి, ప్రతిపక్షాల విన్నపంపై ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు, మార్చి 25లోగా ఓ అధికారిని కేటాయించాలని ఆదేశం. వెలుగు చూద్దాం. వెలుగులో ప్రధానంగా వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య, కత్తులతో గొడ్డలతో ఇంట్లోనే నరికిన దుండగులు, పిఏ వచ్చి చూసేదాకా చూసేసరికి బాత్రూంలో శవమై కనిపించిన వివేక అన్న వార్త కనిపిస్తోంది. అదేవిధంగా కార్యదర్శులతో కలిపే చెక్ పవర్, గ్రామ పంచాయతీలో ప్రస్తుత విధానమే కొనసాగింపు, పిఆర్ చట్ట సవరణ ప్రకారం ఉప సర్పంచ్లకు ఉమ్మడిగా చెక్ పవర్, రూల్స్ ఖరారు కాకపోవడంతో కొత్త విధానం అమల్లో వాయిదా. అదేవిధంగా హైదరాబాద్ ఇల్లు నిద్రపోవట్లేదు అన్న వార్త ఒకటి కనిపిస్తోంది. రాత్రంతా ఫోన్లతో ఆడుతూ ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారంటూ ఒక సర్వేలో వచ్చిన విశ్లేషణ. పేదల కోసం హెల్త్ కేర్ చట్టం, పేదల ఆరోగ్య పరిరక్షణకు మేనిఫెస్టోలో చేరుస్తామంటున్నారు రాహుల్ గాంధీ.
అదే విధంగా ప్రాజెక్టులకు 30,000 కోట్లు అప్పు రాబోతోంది అంటూ ఒక వార్త కనిపిస్తోంది. సీతారామ ఎత్తిపోతల పథకాలకు పాలమూరు రంగారెడ్డి పథకాలకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 30,000 కోట్లు అప్పు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విజయక్రాంతి చూద్దాం. బీఎస్పీతో కలిసి పోటీ, ఏపీ తెలంగాణలో జనసేన బీఎస్పీ జోడీ, సామాజిక న్యాయమే లక్ష్యం అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్. వీవీప్యాట్లు లెక్కింపుపై ఈసీని వివరణ కోరిన కోర్టుకు వివరణ ఇచ్చేందుకు సీనియర్ అధికారిని నియమించండి, తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా. ఎంపీ సీట్లకు జోర్దార్ ప్రచారం, సీఎం కేసీఆర్ ఆదేశం, 40కు పైగా ప్రచార సభల్లో ప్రసంగించే అవకాశం, మంత్రులు ఎమ్మెల్యేలే బాధ్యులు అంటూ ఆయన చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. కేంద్రంలో సంకీర్ణమే, ప్రాంతీయ పార్టీల వల్ల అభివృద్ధి సాధ్యం, జనసేన బీఎస్పీ పొత్తు పొలిటికల్ స్టంట్, ఎంపీ కల్వకుంట్ల కవిత కామెంట్స్ అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. ఇవి వార్తాపత్రికలో వచ్చిన అంశాలు, వీటి మీద డిస్కషన్లోకి వెళ్దాం. దానికంటే ముందు మనం గెస్టులను ఒకసారి పరిచయం చేసుకుంటే, వెంకటరెడ్డి గారు ఉన్నారు, టీజేఎస్ నేత, అదేవిధంగా దినేష్ చౌదరి గారు ఉన్నారు, టీఆర్ఎస్ నేత, డాక్టర్ నరేష్ గారు ఉన్నారు, బీజేపీ నేత. వీటి మీద ఈ